సిగపు. సమయ బాబు, స్రవంతి ఏది? అమ్మగారి గదిలోకి వెళ్తుంటే చూశాను. శ్రవంతి, ఏమైంది? పొద్దున మీ అమ్మగారు సోఫా దగ్గర కళ్ళు తిరిగి పడిపోయారు. అలాగా? ఈ మధ్య అమ్మగారు సరిగా వేళకు భోజనం కూడా చేయటం లేదు. సరే అయితే, మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మీరుంటే బాగుంటుంది. నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. పనులెప్పుడు ఉండేవే. ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది కదా. రండి అమ్మగారు. రండి. బాబు. ఏంటి సార్? డాక్టర్ గారు ఉన్నారా? లోపల బిజీగా ఉన్నారు. జగన్ వచ్చాడని చెప్పు. సరే సార్, వెయిట్ చేయండి. కొద్దిసేపు వెయిట్ చేయండి సార్, సార్ పిలుస్తాను. సరే. బాబు. చెప్పండి. గంట నుంచి వెయిట్ చేస్తున్నాం, లోపలికి పంపిస్తే. మీ నెంబర్ ఏది? నెంబర్ 17. మిమ్మల్ని పిలిచి 10 నిమిషాలు అయిందే. పిలిచారా? అవునండి. మాకు వినబడలేదే. వినబడకపోతే మా తప్ప. మీతో పాటు ఎవరు రాలేదా? ఎవరూ రాలేదు బాబు. వచ్చేటప్పుడు ఎవరినైనా తీసుకురావాలి కదా. లోపల పేషెంట్ ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా కాసేపు ఆగాల. తప్పదు కదా. అయ్యో,
ఇంటివి ఎత్తుకుతున్నారు. కళ్ళజోడు పడింది. ఇవిగోండి మీ కళ్ళత. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ ప్రాబ్లం ఏంటి? బ్రతకటమే ప్రాబ్లం అమ్మా. మీకెవరూ లేరా? ఎందుకు లేరు? ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు, మరొకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇక్కడ మీకెవరూ తోడుగా లేరా? ఎందుకు లేరు? దానికి తోడు నేను, నాకు తోడది. మాకింకో తోడు కూడా ఉంది తెలుసా అమ్మా? నాకు కళ్ళ జబ్బు, దానికేమో గుండె జబ్బు. మీరు ఈ వయసులో జబ్బులతో ఒంటరిగా ఇక్కడ ఎందుకు? మీ అబ్బాయిల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళమమ్మా వెళ్ళం. ఇక్కడ దీనికి నేను, నాకది తోడుగా ఉన్నా. అక్కడ అమెరికాలో నా కొడుకు కోడలు ఉదయాన్నే 7 రాత్రి 2 దాకా రారట. వారానికి ఒక్కసారైనా ఒకరి ముఖం ఒకరు చూసుకోరట. వాళ్ళ ముఖం వాళ్లే చూసుకోలేనప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏం చూస్తారు చెప్పు తల్లి. మరి మీరిక్కడ? పర్వాలేదమ్మా, మా కొడుకులు నెలకింతని కొంత డబ్బు పంపిస్తూ ఉంటారు. పండుగకో పబ్బానికో ఒక ఫోన్ కాల్ చేస్తుంటారు. ఆరోగ్యం బాగోలేదంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమంటారు. మనశ్శాంతి లేదంటే పార్కి వెళ్ళమంటారు. ఒంటరిగా ఉండలేకపోతున్నానరా అంటే ఎక్కడ శ్మశానానికి వెళ్ళమంటారన్న భయంతో ఈ మధ్య ఫోన్ కూడా చేయటం మానేశాను తల్లి. ఊరుకోండి, ఏమిటా మాటలు? మాటలు కావే, మాటలు కావు, కడుపు మంటలు. సారీ అమ్మా, ముసలివాణ్ణి చేదస్తాం కదా, ఏదో అవస్థలు అలా మాట్లాడేస్తుంటాం, ఏమీ అనుకోకమ్మా. పర్వాలేదండి, మీరు నా తండ్రి లాంటివారు. నాలో నీకు తండ్రి కనపడ్డాడా? మరి నా కొడుకులకి తల్లిదండ్రులు కనిపించరేంటమ్మా? ఇన్నాళ్ళు నాకు కళ్ళ జబ్బు ఒకటే అనుకున్నాను, కానీ మా కొడుకులకి కన్నవాళ్ళు జబ్బు కూడా ఉందని నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. మీ పేరు? నీలకంఠం. గరళాన్ని కంఠంలోనే ఆపేశాడు మా పరమశివుడు. ఆయన కొడుకులు కూడా ఆయన్ని నిర్లక్ష్యం చేసుంటే కంఠంలోని విషాన్నే కాదు కడుపులోని జఠరాగ్నిని కూడా కక్కేసేవాడు. సార్ మిమ్మల్ని రమ్మన్నారు. జగన్ గారు ఒక్క నిమిషం, ముందు వాళ్ళని వెళ్ళనివ్వండి. పర్వాలేదు, వాళ్ళని వెళ్ళనివ్వండి. మీరు రండి. పద చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు లేకపోతే ఇంకో గంట వెయిటింగ్ తప్పేది కాదు. అవునమ్మా. నడవే. శ్రవంతి, పసిపిల్లలు ముసలి వాళ్ళు ఒక్కటేనండి. పిల్లలు అల్లరి చేస్తారు, పెద్దవాళ్ళు మారం చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పించుకోలేనిది
వృద్ధాప్యం, కళ్ళు కాళ్ళు స్వాధీనం తప్పినప్పుడు కనీసం మనసులోని బాధను పంచుకునే ఆత్మీయులంటూ లేకపోతే అదంత నరకము. తమకు జన్మనిచ్చి మంచి జీవితాన్నిచ్చిన కన్నవాళ్లను గాలి కొదిలేసి ఎగిరిపోయే కన్నబిడ్డలు రేపు తమకు అలాంటి పరిస్థితి వస్తుందని ఎందుకు ఆలోచించరు? డబ్బు అవసరాన్ని తీరుస్తుందేమో కాని ఆత్మీయతను పంచదు కదా. నాకైతే ఇలా తోడు లేకుండా అలమటించే ముసలి వాళ్లకు మనశ్శాంతినిచ్చే వృద్ధాశ్రమం కట్టించి వాళ్ల ఆలన పాలన చూసే అదృష్టం వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. వస్తాం బాబు. ఉండండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు బాబు, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. పదవి సార్, మిమ్మల్ని రమ్మంటున్నా. రండి. స్రవంతి వైజాగ్ నంబర్కి ఫోన్ చేసిందంటే ఈ నంబర్ ఎవరిదే ఉంటుంది? ఎవరో బాగా కావాల్సిన వాళ్ళే ఉంటారు. లేకపోతే ఈ నంబర్ ఎందుకు దగ్గర ఉంచుకుంటుంది? వైజాగ్ ఆఫీస్లో ఉన్న అరుణ్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటే సార్. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ అరుణ్? యా, స్పీకింగ్. యా, దిస్ ఇస్ గిరి ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, ఎలా ఉంది? ఫైన్ సార్. ఓకే, అన్నట్టు లాస్ట్ టైం షిప్ యార్డ్లో ఒక డీల్ ఉందన్నావు కదా? అవును సార్. ఈ 1 వీక్లో టెండర్ కాల్ ఫార్ చేయొచ్చు. ఓకే ఓకే. అరుణ్, చెప్పండి సార్. నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి నువ్వు. అలాగే సార్, చెప్పండి. నీకు నంబర్ ఇస్తాను, మీ వైజాగ్ నంబరే. ఆ నంబర్ తాలూకు డీటెయిల్స్ కావాలి నాకు. సరే సార్, నంబర్ చెప్పండి. రాసుకో. 9848 5 9 8 4 8 5 7 4 0 99 7 4 0 99. ఓకే సార్, 10 మినిట్స్ తర్వాత మీకు కాల్ చేస్తాను. ఓకే మిస్టర్ అరుణ్. హలో సార్, ఆ నెంబర్ ఆశా అనే అమ్మాయి పేరు మీద ఉంది సార్. ఆశానా? అవును సార్. అడ్రస్? Sector 3 Phase 2 LIG 79 MEP కాలనీ, వైజాగ్.
ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ అరుణ్. వెల్కమ్ సార్. బాయ్. ఎవరి ఆశ? బహుశా స్రవంతికి ఫ్రెండ్ రిలేటివ్ అయి ఉండాలి. ఈ ఆశను కలిస్తే చాలా విషయాలు బయటపడతాయి. ఆటో శంకర్ని ఫాలో అయిన పర్సన్ మ్యాటర్ కూడా ఈ ఆశ ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఈ ఆశ కోసమే నేను వైజాగ్ వెళ్ళి తీరాలి. సడన్గా నువ్వు ఇంటర్ ఎలా వచ్చు? ఆఫీస్కి వెళ్ళలేదా? అమ్మకి ఫీవర్గా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. అమ్మకి ఫీవరా? ఇప్పుడు ఎలా ఉందిరా? కొంచెం టెంపరేచర్ రైజ్ అయిందంతే. ఆఫీస్లో నీ గురించి అడిగితే నువ్వు ఇక్కడ ఉన్నావన్నారు, అందుకే నేను చూసి వెళ్దామని వచ్చాను. ఓ, ఆ జగన్, నేను ఒకసారి ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్ళిరావాలరా? ఆఫీస్ పనే? అవునరా. వైజాగ్ షిప్యార్డ్లో డీల్ ఉందిరా, ఈ వీక్లో కాల్ ఫర్ చేయొచ్చున్నారు. 2-3 డేస్లో వెళ్ళొస్తా. నేను వెళ్ళొస్తాను లేరా. నువ్వా? గిరి, ఈ మధ్య నీ మీద వర్క్ లోడ్ ఎక్కువగా వేస్తున్నాను, నీకు రెస్ట్ కావాలి కదరా. ఈసారికి నేను వెళ్ళొస్తానులే.